వెల్కమ్ టు బీటన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గురువారం సాయంత్రం 6 గంటలకు 60వ వార్డు పరిధి పవనపుత్ర కాలనీలో యువ నాయకులు జిఎల్వి నరేష్ ఆధ్వర్యంలో వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి సరగడ పత్ని రావు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది లబ్ధిదారులకు జగన్ బ్లౌచర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కలిదిండి బద్రీనాథ్, మాజీ కార్పొరేట్ పెళ్ళా కన్నబాబు, మాజీ కార్పొరేట్ గల్లా శ్రీను, మల్ల ధనలత పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడప గడపకి మీ ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టడం ముఖ్య కారణం, మరి ఆయన 3 సంవత్సరాల పాలనలో అంటే ఇప్పటికే 4 సంవత్సరాలు పైన అయింది, కానీ ఏదైతే ఈ గడప గడపకి స్టార్ట్ అయినప్పుడు 3 సంవత్సరాల పాలనకి ఇందులో ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకున్నారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చారన్నది జనవరి 2022 వరకు కూడా ఈ పుస్తకాల్లో ప్రింట్ చేసి మీ అందరికీ అందించి మీ తాలూకా ఇబ్బందులు తెలుసుకోమని ఈరోజు పంపించడం జరిగింది. మరి సంవత్సరం క్రితం మేము ఇలా గడప గడపకి స్టార్ట్ చేసి ప్రతి సచివాలయంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఈ రోజునాడు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మీ వార్డులోకి మీ వీధిలోకి రావడం ముఖ్య కారణం ఏంటంటే మీ సచివాలయం సిబ్బందితో మీ వాలంటీర్లతో మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీరు ఎంత లబ్ధి పొందారన్నది మీకు తెలియజేయడానికి, అలాగే అర్హత ఉండి ఎవరికైనా పథకాలు రాకపోయినా ఎటువంటి ఇబ్బందులైనా రోడ్లైనా కాలువలైనా ఏదైనా కూడా ఈరోజు మీ దగ్గర తెలుసుకోమని ఇబ్బందులు లేకుండా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒకటి గమనించాలి, ఒకటి మీరు గమనించాలి, ఏదైనా మీరు ఒకటి గమనించాలి, ఇది ఏదైతే ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో